నమస్తే, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం మర్సరైజ్డ్ పల్ కాటన్ శారీస్లో ఎలిఫెంట్ మోటివ్ బోర్డర్తో ఉన్న శారీస్ని చూద్దాం. రైట్ అమౌంట్ ఆఫ్ కలర్స్, అలాగే సూతింగ్ టెక్స్చర్తో ఉన్న ఈ ఫ్యాబ్రిక్స్ చాలా కంఫర్టబుల్గాను అలాగే డిగ్నిఫైడ్గాను కనిపిస్తాయి. కాబట్టి ఈ పర్ల్ కాటన్ శారీస్కి చాలా డిమాండ్ పెరుగుతుంది. సో అలాంటి శారీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలిఫెంట్ మోటివ్స్తో ఉన్న పర్ల్ కాటన్స్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. మంచి కల్నేత్లో ఉన్న బ్లూ కలర్ కాంబినేషన్కి టూ సైడ్స్న ఈక్వల్ బార్డర్స్ తీసుకున్నాము బ్లాక్ కలర్ కాంబినేషన్లో. అలాగే బార్డర్లో అంతా మనకి కంటిన్యూస్గా ఎలిఫెంట్ మోటివ్స్ ఒకదాని తర్వాత ఒకటి థ్రూఅవుట్ ద శారీ మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఎలిఫెంట్స్కి కింద మీద చిన్న స్ట్రిప్ లాగా తీసుకొని దాంట్లో అంతా జూట్ వీవింగే వచ్చింది. పైన ఒక చిన్న టెంపుల్ బార్డర్ కూడా ఈ శారీలో మనం యాడ్ చేసాం. ఈ శారీస్ అన్నీ న్యాచురల్ పల్లుస్తూ ఉంటాయి, సింపుల్గా ఉన్నా చాలా ఎలిగెంట్గా కనబడతాయి. అలాగే శారీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటు ఉంది. 6.3 మీటర్స్ శారీ ఉంటుంది. కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్ మనం శారీతో పాటు యూస్ చేసుకోవచ్చు, లేదు లాంగ్ పళ్ళు తీసుకోవాలి, 1-2 ప్లేట్స్ ఎక్కువ పెట్టుకోవాలి అని శారీలోనే మనం ఆ బ్లౌజ్ పీస్ ఉంచేస్తే మనకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ బ్లౌజెస్ ఈ శారీతో పాటుగా నేను సెట్ చేశాను. అవి చూద్దాం. కంప్లీట్ కాంట్రాస్ట్లో బ్లాక్ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటుగా సెట్ చేశాను. అలాగే ఏదైతే బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్లో స్ట్రైప్స్ లాగా బ్లాక్ అండ్ ఈ జూట్ కలర్ కాంబినేషన్తో స్ట్రైప్స్ వచ్చాయి. సో శారీ సింపుల్గా ఈ బ్లౌజ్తో పాటు చాలా ఎలిగెంట్గా కనబడుతుంది. బ్లాక్ కలర్ కాంబినేషనే, అలాగే శారీలో వచ్చిన జూట్ బార్డర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చి చిన్న టెంపుల్ వీవింగ్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీతో పాటు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదు కంప్లీట్ కాంట్రాస్ట్లో వెళ్దాము, బ్లాక్ కలర్ కాంబినేషన్ అంత డామినేషన్ వద్దు అనుకున్నప్పుడు బార్డర్లో వచ్చిన జూట్ బోర్డర్ కాంబినేషన్తో బ్లౌజ్ పార్ట్, అలాగే కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్, సేమ్ ఎలిఫెంట్ మోటివ్స్తో ఉన్న ఈ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో చాలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ శారీకి మనం బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్లో కూడా తీసుకోవచ్చు. బ్లాక్ కలర్ కాంబినేషన్ కాకుండా, ఎల్లో కలర్ కాంబినేషన్ కాకుండా బార్డర్లో వచ్చిన మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్తో మల్టీ కలర్లో మనం ఈ శారీని డిజైన్ చేసుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్లో నేను ఇక్కత్ బ్లౌజ్ పీస్ బార్డర్లో వచ్చిన బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. అలాగే లైట్గా శారీలో వచ్చిన బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లౌజ్ పీస్లో ఉంది. లేదు సేమ్ జూట్ బార్డర్తో వెళ్ళాలి అనుకుంటే ఈ బ్లూ కలర్ కాంబినేషన్ జూట్ బార్డర్తో ఉన్న బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అలాగే ఎల్లో బార్డర్తో ఉన్న ఈ శారీకి కాంట్రాస్ట్లో మనం చెక్స్ ప్యాటర్న్లో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కంప్లీట్ స్లీవ్ అంతా మనకి చెక్స్ ప్యాటర్న్తో కవర్ అయ్యి బార్డర్లో వచ్చిన కల్నేత కాంబినేషన్తో మనకి బ్లౌజ్ బాడీ పార్ట్ ఉంటుంది. లేదు కంప్లీట్గా ఎల్లో కలర్ కాంబినేషన్తో తీసుకుందాము అనుకుంటే వేవ్స్ ప్యాటర్న్ వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీతో పాటు సెట్ అవుతుంది. కల్నేతలో వచ్చిన లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ వచ్చాయి. అందులోనూ మెజెంటా కలర్ కాంబినేషన్ వచ్చింది. సో కాంట్రాస్ట్లో మనం ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ని ఈ శారీతో పాటు పేరప్ చేసుకోవచ్చు. లేదు సేమ్ బార్డర్తో ఉన్న వైలెట్ కలర్ కాంబినేషన్ అలాగే గ్రీన్ బార్డర్ వచ్చిన బ్లౌజ్ పీస్ అయినా ఈ శారీతో పాటు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ ఎలిఫెంట్ మోటివ్స్ బార్డర్తో ఉన్న శారీకి పింక్ కలర్ కాంబినేషన్ ఇక్కత్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ చాయిస్. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో సేమ్ మోటివ్స్ ఉన్న బ్లౌజ్ పీస్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. బాటిల్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి కంప్లీట్ కాంట్రాస్ట్లో వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉన్న బ్లౌజ్, శారీలోనే కాంట్రాస్ట్గా ఇది నేసారా అన్నంత పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో మ్యాచ్ అవుతుంది. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి కాంట్రాస్ట్లో గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ చాలా బాగా సెట్ అయింది. అలాగే స్లీవ్ అంతా మనకి మంచి చెక్స్ ప్యాటర్న్లో కవర్ అవుతుంది. సో శారీ కంప్లీట్ డిజైనర్ లుక్ని మనం ఈ బ్లౌజ్తో పాటు ఈ శారీకి తీసుకురావచ్చు.
కళ్ళనేతలో వచ్చిన వైలెట్ కలర్ కాంబినేషన్కి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది. కాబట్టి కాంట్రాస్ట్లో సింపుల్గా గ్రీన్ కలర్ కాంబినేషన్కి జూట్ బార్డర్ వచ్చిన ఈ బ్లౌజ్ అయితే ఈ శారీతో పాటు పర్ఫెక్ట్ మ్యాచ్. యాష్ అండ్ బ్లాక్ మంచి అఫీషియల్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి డిఫరెంట్గా మనం బ్లౌజ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే కాంట్రాస్ట్లో బ్లాక్ కలర్ కాంబినేషన్, అలాగే స్లీవ్స్కంతా యాష్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఎల్బో స్లీవ్స్ వరకు మనకంతా ఈ యాష్ కలర్ కాంబినేషన్ కవర్ అవుతుంది. అలాగే బార్డర్ మనం కింది సైడ్కి స్లీవ్స్కి వచ్చేటట్టుగా పెట్టుకుంటే ఈ శారీ కంప్లీట్ డిఫరెంట్గా కనబడుతుంది. లేదు కంప్లీట్ కాంట్రాస్ట్లో బ్లాక్ బ్లౌజ్ జూట్ బార్డర్తో ఉన్న బ్లౌజ్నైనా మనం సింపుల్గా ఈ శారీతో పాటు సెట్ చేసుకోవచ్చు. మంచి మెరూన్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి బార్డర్లో లైట్గా బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో కాంట్రాస్ట్లో బ్లాక్ బ్లౌజ్ తీసుకొని జూట్ వేవ్స్ బార్డర్తో ఉండి అలాగే మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మనకి బార్డర్ లాగా వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీతో పాటు బాగుంటుంది. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి కంప్లీట్గా డిఫరెంట్గా బ్లౌజ్ని సెట్ చేయాలి అనుకుంటే పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని అలాగే శారీలో వచ్చిన బ్లూ కలర్ కాంబినేషన్తో బార్డర్గా వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ని ఈ శారీతో పాటు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. లేదు మనకి సింపుల్గా ఇక్కత్ డిజైన్లో ఉన్న బ్లౌజ్ కావాలంటే ఇలాంటి పింక్ కలర్ కాంబినేషన్తో కూడా ట్రై చేయొచ్చు. గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ శారీకి సింపుల్గా మనము గ్రే అండ్ బ్లాక్ స్ట్రైప్స్ వచ్చిన బ్లౌజ్ పీస్ అలాగే స్లీవ్స్కి బార్డర్ లాగా చెక్స్ ప్యాటర్న్లో వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. లేదు కొంచెం సింపుల్గా వెళ్ళాలి అనుకుంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్లో వచ్చింది, అలాగే శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ లాగా వచ్చి చిన్న టెంపుల్ బార్డర్ వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీతో పాటు బాగుంటుంది. బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో బార్డర్లో వచ్చిన ఈ శారీకి శారీలో కొద్దిగా మెజెంటా కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా వచ్చాయి. సో కంప్లీట్ కాంట్రాస్ట్గా మనం ఈ శారీకి బ్లౌజ్ని సెట్ చేయాలి అనుకుంటే బార్డర్లో వచ్చిన పింక్ కలర్ కాంబినేషన్తో కూడా మనం ఈ శారీని సెట్ చేయొచ్చు. లేదంటే కలంకారీ తీసుకుని ఎల్లో అలాగే జూట్ బార్డర్లో వచ్చిన క్రీమ్ కలర్ కాంబినేషన్, శారీలో వచ్చిన పింక్ కలర్ కాంబినేషన్, బార్డర్లో వచ్చిన ఎలిఫెంట్ మోటివ్స్, అలాగే జూట్ బార్డర్లో వచ్చింది అన్ని కలర్ కాంబినేషన్స్ మనకి శారీలో మ్యాచ్ అవుతున్నాయి. లేదు ఈ శారీతో పాటు కలంకారీ బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే శారీలో వచ్చిన అన్ని కలర్ కాంబినేషన్స్ మనకి బ్లౌజ్ పీస్లో అవైలబుల్గా ఉన్నాయి. జూట్ బార్డర్తో వచ్చిన క్రీమ్ కలర్ కాంబినేషన్, బార్డర్లో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్, అలాగే బార్డర్లో వచ్చిన ఎనిమల్ మోటివ్స్, ఇవన్నీ బ్లాక్ కలర్ కాంబినేషన్, ఇవన్నీ మనకి బ్లౌజ్ పీస్లో ఉన్నాయి. కాబట్టి ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది. బార్డర్లో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్తోనే మనం బ్లౌజ్ సెట్ చేయాలి అనుకుంటే బర్డ్స్ మోటివ్స్లో ఉన్న ఈ కలంకారీ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు బాగుంటుంది. చూసారు కదండి, పర్ల్ కాటన్స్లో ఉన్న ఎలిఫెంట్ మోటివ్స్తో ఉన్న బార్డర్స్లో ఉన్న శారీస్ ఇవన్నీ జూట్ బార్డర్స్లో ఉంటాయి కాబట్టి చాలా ఎలిగెంట్గా కనబడతాయి. అందులోనూ ఈ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అందరూ ఈ శారీస్ని ఇంతగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మాతో పాటు మీరు హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే మా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. హ్యాండ్లూమ్స్లో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.